సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని 34 రోజుల్లో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కోడూరు బాలింగ ముగ్గురు కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఇట్లా చెయ్యి ఎప్పుడు బాగా ఆగండి. కనీసం నిలిచి మాట్లాడే ఓపిక లేకుండా తన మంత్రులతోనే ఇప్పటికి మనం చూసిన ఒక 10 సార్లు రవాణా శాఖ మంత్రి, రవాణా కార్యదర్శి, మరి ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ఈ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో మరి కార్మికుల సమస్యలు పట్టవా? మరి ఈ ఆర్టీసీ కార్మికుల త్యాగం లేదా? ఈ ఆర్టీసీ కార్మికుల కృషి లేదా? మరి ఆ ప్రభుత్వం ఏర్పడడానికి మనం ఓట్లు ఎందుకు? కనీసం బాధ్యతగా ఆయన గుర్తిస్తలేడు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేడు? ఒక పక్క ఏం మాట్లాడిండు, ఈ రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయి అన్నాడు. స్వచ్ఛందంగా మనం వెళ్లే రాజకీయ పార్టీలు ప్రజల మద్దతు కోరినాము. మనం మద్దతు కోరినప్పుడే మన న్యాయమైన సమస్య కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ సమ్మె గత 4 రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. వీళ్ళకి కోరిన ప్రతి కోరిక న్యాయమైనది ఉంది. దీని మీద మనం మనవంతు సహకారం చేయాలి. ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీలలో అందరూ కొంచెం కొంతమంది బీదలు ఉండొచ్చు, కొంతమంది మిడిల్ క్లాసులు ఉండొచ్చు. ఆర్టీసీ ఎంత ఉపయోగం అంటే నేను కూడా నా పుట్టిన ప్రతి కనీసం 1 ఇయర్ అయింది కాలేజ్ కాబట్టి అంతకుముందు మొత్తం ఆర్టీసీ బస్ నేవాడిన. ఎప్పుడు 1 గంట 2 అయినా కానీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అంటే అంత సేఫ్టీ ఉంటుంది ఆర్టీసీలో. ఇప్పుడు ప్రైవేట్లో ఉంటుంది అలా తాగబోతాడు. కనీసం వాళ్ళు ఏం మాట్లాడినా కానీ భయం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక బస్ ఎక్కిన సిటీలో నేను, వాళ్ళు భయం ఉంటారు. వాళ్ళు ఈవిడ ఏమంటాడు, ఎంత అడుగుతాడు డబ్బులు అని భయం ఉంటారు. వాళ్ళు టికెట్ కూడా ఇస్తలేరు. అంత లాస్ అయిపోతుంది. ప్లస్ ఇంతమంది స్వచ్ఛందంగా మళ్ళీ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నప్పుడు మనమంతా సహకారం ఇవ్వాలి కంపల్సరీ. మనం ఏదైనా ఒకటి సహకారం చేయాలి. నిన్న కూర్పల్లి డిపో కూడా పోయినా అక్కడ 700 మంది డిపోలో పనిచేస్తే 300 మంది క్రిటికల్ ఉన్నాడు పొజిషన్. ఇట్లా నాది నేను ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు ఫోన్ చేసాడు అనమాట. ఇట్లా మా డిప్పు కూడా అమ్మంటే అక్కడ పోయినా ఒక 20 మందికి ఒక మంచి బ్యాగ్ ఇవ్వను అని చెప్పారు. జీవన్ మా మిత్రుడు కూడా చూసిండు. చూసి ఇట్లా మా డిప్పు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి రావాలను అంటే సరే జీవన్ అని చెప్పేసి ఇవాళ రావడం జరిగింది. ఈ సహకారం అనేది మీ సమస్య తీరే వరకు నేను ప్రతి నెల అరేంజ్ చేస్తాయి. ఎందుకంటే నేను నాకు ఒక 10 మందికి ఎల్పిఎస్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం వెనక ఉపయోగపడాలి జనాలకు ఏదైనా ఒకటని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుని నేను ఇప్పుడు శిశులకు కూడా పోతున్నా అక్కడ ఒక 20 మందికి కూడా ఇవ్వడానికి. అందుకని చెప్పేసి మీ న్యాయమైన డిమాండ్ కాబట్టి వెనుక తగ్గద్దు. సమస్య తీరే వరకు ఇది మీకోసం పోరాటం కాదు. ఆర్టీసీ అంటే ప్రజా రవాణా. ఇది ప్రజా రవాణా అంటే ప్రతి ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి లో క్లాస్ ఎవరైనా బస్సులు అని నడవలేరు కాబట్టి బస్సు అనేది కాపాడుకోవాలి కదమ్మా, ఆర్టీసీ కాపాడుకోవాలి. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి నా స్వచ్ఛందమైన మద్దతు తెలియజేస్తా. నెలకు ఒక 50,000 రూపాయలు నేను ఆర్టీసీకి ఈ సమస్య తీరే వరకు వేరే వాళ్ళకి సాయం చేయడం డిసైడ్ చేసుకున్నా. బూట్పల్లిలో ఇవాళ ఫిసిలో ఇక్కడ మూడు కార్యక్రమాలు చేయదలుచుకున్నా కాబట్టి అందరూ మాత్రం మనస్థైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉండాలి. మీ న్యాయమైన డిమాండ్ కాబట్టి కంపల్సరీ నెరవేరుతుంది. ఇది ఎవరి తరం కాదు. ఇది ప్రైవేట్ పరం చేయడం ఎవరి తరం కాదు. అది బెదిరిస్తుంది. అది రాజకీయ నాయకులను బెదిరించినట్టు పబ్లిక్ను బెదిరాలనుకుంటున్నాడు సాగాయవి. ఎందుకంటే ఆయన గురించి మొత్తం అర్థమైపోయిన జనాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది తెలంగాణ, ప్రతి మనిషికి అర్థమైపోయింది అని మెంటాలిటీ ఏంటనేది. అందుకని చెప్పేసి ఎవరు ధైర్యం కోల్పోకుండా న్యాయమైన డిమాండ్ కొట్లాడాలి. నా సహకారం మాత్రం ఇది సమస్య తీరే వరకు నేను ఒక ముగ్గురికి ఎల్పిఎస్ అని ఉంటా. ధన్యవాదాలు.